శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాలకి గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువుగారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదపద్మములను కూడా నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ ఈరోజు సౌందర్యలోని 27వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు ప్రయత్నం చేస్తాను. ఈ 27వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదిక్షిణ్యాహుతి విధి ప్రణామ సమేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ సవభవతు యన్మే విలసితం. అమ్మా భగవతి, నేను యాదృచ్ఛికముగా చేసిన మాటలన్నీ కూడా నీ మంత్ర జపములుగను. నేను నా చేతులను కదల్చుతూ చేసిన కృత్యములన్నీ నీకు నేను మంత్ర సాధనను చేసిన ముద్రలుగను. నేను యాదృచ్ఛికముగా నడిచిన నడకలు నీకు ప్రదక్షిణలుగను. నేను సేవించిన వన్నీయు నీకు సమర్పించిన ఆహుతులుగను. నా అంగభంగిమలు నీకు ప్రణామములుగను. నేను విలాస వస్తువులతో చేసిన కార్యములన్నీ నీకు సపర్యులుగను అవునుగాక. ఈ శ్లోక భావనకు దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని మనము పరిశీలిద్దాం. నన్ను సమర్పణం సలెటినట్టుగా భావనతోడ నా మాటలను పురశ్చరంబుగను. నా చేతన నా కరచేతన ముద్రనుగన్ నా నడకన్ను భంగిమలను గొనుటంతయు నాదు ప్రదక్షిణంగాను ప్రణామమునుగను క్రతువుగమ్మతమాదరంబునన్. ఈ శ్లోకం యొక్క విపుల భావన గురించి చర్చించుకున్నప్పుడు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు సాధకుడు తనను భగవంతుడికి సమర్పణము చేసినట్టుగా భావించినప్పుడు కలిగిన ఫలితములను విశదీకరించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆత్మార్పణ దృశ అంటే నేను నాది అనేటి భావనను విడదీసుకుని సర్వము భగవత్ సమర్పణము సర్వము భగవత్ అర్పితము అనేటువంటి భావనతో ఉన్న సాధకునికి జల్పం జల్పహ అంటే
యాదృచ్ఛికముగా మాట్లాడే మాటలు, స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు. అంటే మనము ఏ గురిలోనో ఉన్నామనుకోండి, అప్పుడు కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఆ మాటలు కొంచెం నెమ్మదిగాను కొంచెము సంభాలించుకుని మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఏ సినిమా హాల్లో ఉన్నా సరే మనం మాట్లాడుకోవడం ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని ఏమి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం కూడా మనల్ని సంభాలించుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. అదే అతను స్వేచ్ఛగా ఉంటూ అతను తన మిత్రులతోనూ తన కార్యకలాపంలో జరుపుతున్నటువంటి అతని సహోద్యోగులతోనూ ఎవరితోనూ మాట్లాడుతున్నప్పుడు కాస్త స్వేచ్ఛగా మాట్లాడగలుగుతుంటారు. అటువంటి మాటలను కూడా అమ్మవారికి చేసినటువంటి జపముగా భావించుకోవలసిందిగా భావించబడును. శిల్పం సకలము అన్నారు. తన చేతులతో చేసేటువంటి అన్ని చేష్టలు కూడా, తన చేతులను కదుపుతూ చేసినటువంటి అతని అన్ని కృత్యములను కూడా ముద్రా విరచన. జపము చేస్తున్నప్పుడు ఎటువంటి ముద్రలను సమర్పించుకుంటూ ఉంటారో అటువంటి ముద్రలను ప్రదర్శించి జగదంబకు సమర్పించుకున్నట్టుగా అవుతాయి అన్నట్టుగా చెప్పారు. గతికి ప్రాదక్షిణ్యక్రమేణ, గతికి ప్రాదక్షిణ్య, గతి అంటే స్వేచ్ఛగా నడుచుతున్నప్పుడు అంటే తిరుగాడుతున్నప్పుడు అటువంటివన్నీ కూడా ప్రాదక్షిణ్య అంటే అమ్మవారికి చేసేటువంటి ప్రదక్షిణలుగా భావించబడునుగాక. అసనాద్యాహుతి విధి అన్నారు. అసనము అంటే సేవించుట. తను తీసుకునేటువంటి అన్న పానీయములు అన్ని కూడా హోమములో సమర్పించేటువంటి ఆహుతులుగా అవుతాయి అవునుగాక అనే విధంగా కూడా అక్కడ ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. సంవేశ ప్రణామ. సంవేశ అంటే నడుస్తున్నప్పుడు లేక చేతులు కదుపుతున్నప్పుడు అది కాక పడుకున్నప్పుడు అతను వేసినటువంటి భంగిమలన్నీ కూడా, కొంతమంది తిన్నగా పడుకుంటారు, కొంతమంది కాళ్ళు ముడుచుకుని పడుకుంటారు, కొంతసేపు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, అటువంటి అన్నీ కూడాను అటువంటి భంగిమలన్నీ కూడా అమ్మవారికి చేసేటువంటి ప్రణామములుగా స్వీకరించబడునుగాక అని అన్నారు. అఖిలం సుఖం విలసితం. తన సుఖమున కొరకు వాడేటువంటి వస్తువులు అన్నీ కూడాను, వస్తువులు వాడుతూ చేసినటువంటి కృత్యములన్నీ కూడా తవ సపర్యా పర్యాయ. జగదమ్మ యొక్క సపర్యలుగాను పూజలుగాను పరిగణించబడును. ఈ విధంగా ఉన్నటువంటి ఈ శ్లోక వివిధ పదముల అర్థాన్ని అయితే మనం గ్రహించాం. స్థూల భావాన్ని ముందరే చూసుకున్నాం. ఈ స్థూల భావము ఈ విపుల పదాల యొక్క అర్థాన్ని గ్రహించినప్పుడు మనకి కొంతమందికి సందేహాత్మకంగా ఉండవచ్చును, కొంతమందికి విలాసవంతంగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే మనము నిత్యము చేసేటువంటి పనులన్నీ కూడా జగదంబకే సమర్పించుకునేటువంటిగా జగదంబ పూజగా పరిగణించబడతాయి అనే విధంగా ఉన్నటువంటి ఈ శ్లోకంలో కొంత ఇబ్బంది అయితే ఉన్నది. కొంతమంది వారు చేసేటువంటి దుష్కార్యములు, వారికి ఉన్నటువంటి దురలవాట్లను అన్నీ కూడా అమ్మ పరంగానే చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి లక్ష్మీధర పండితులు వ్యాఖ్యానం చేస్తూ కండిషన్స్ అప్లై అని మనం చూస్తూ ఉంటాము. ఆ విధంగానే ఇప్పటిదాకా చెప్పినటువంటివన్నీ కూడా
అమ్మవారి పూజగా పరిగణించబడతాయి అని చెప్పుకున్నాము. కానీ అటువంటివన్నీ కూడా ఆత్మసమర్పణ దృష్టితో చేసినప్పుడు, ఆత్మసమర్పణ చేసినట్టుగా చేసిన భావించినటువంటి సాధకుడు చేసిన కార్యక్రమములన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నట్టుగా, భగవత్ అర్పణగా, భగవత్ పూజగా దాన్ని పరిగణించబడుతుంది అన్న విషయాన్ని అయితే లోల లక్ష్మీధర పంతులు గారు కరాఖండిగా విశ్లేషించి తెలియజేశారు. గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం భోజతే విషయోగ భోగరచన నిద్ర సమాధి స్థితి సంచాల పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తదఖిలం సంభో తవారాధనం. అయ్యా సంభో, నీవు నా ఆత్మ, అమ్మవారు నా మతి, నా బుద్ధి, నీ యొక్క ప్రజనమంతా నా ప్రాణము, నా శరీరమే నీ గృహం. ఈ విధముగా ఉన్నటువంటి ఈ శ్లోకానికి విపుల భావన గాని శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించేరా అన్నట్టుగా కూడా మనం భావించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాయి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.